హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకైతే తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ పండగని శయన ఏకాదశి, ఇంకా పేలాల పండగ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి రోజు అయితే విష్ణుదేవిని పూజిస్తారండి. చాలా వరకైతే ఈరోజు ఉపవాసం ఉంటారు. దేవుడికి నైవేద్యంగా అయితే పేలాల పిండి ఇంకా గుగ్గిలు నైవేద్యంగా పెడతారు. సో నేను ఈరోజు అదే ప్రిపేర్ చేస్తున్నాను, ఒకసారి చూసేద్దాం అది. నేనైతే గుగ్గిల కోసం ఈరోజు అలసందలు యూజ్ చేస్తున్నాను. సో ముందుగా దీని అయితే నేను 4 అవర్స్ నానేసానండి. 4 అవర్స్ నానేసాక ఇట్లా అవుతాయి. సో దీని అయితే నేను వాష్ చేసి పెట్టుతున్నాను. దీని 2 విజిల్స్కి నేను కుక్కర్లో పెడతాను. దీనిలో వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొన్ని. సో నేను కొంచెం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పేలాల పిండికి అయితే చాలామంది జొన్నలు యూజ్ చేస్తారండి, కానీ నేనైతే అది లెంతి ప్రాసెస్ అని ఇవి తెచ్చుకున్నాను. సో నేను ఈరోజు వీటితో పేలాలు చేస్తాను. గుగ్గీలు అయితే ఉడికిపోయాయండి, ఆ లోపైతే నేను పేలాల పిండిని రెడీ చేసుకుంటాను. పేలాలు చేయడానికి నేనైతే ఇంట్లో చేసిన నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం కొంచెం మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి, బాగా హీట్ ఎక్కాలి, హైలో పెట్టుకోవాలి. ఇది హీట్ ఎక్కినాక నెయ్యి వేసి వేసేసుకోవాలి. అన్నీ ఒకటేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం చిన్నగా చిన్న మంట పెట్టేసి మనము ఇట్లా మూత మూసేసుకోవాలి. లోపల పాప్ పాప్ అని సౌండ్ వస్తుంది చూడండి. కొంచెం మనం మంట చిన్న పెట్టుకొని చూడండి, ఇది గ్లాస్ ఉంటే మీకు క్లియర్గా అనిపించే, నాతో లేనందుకు నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇందులో అన్ని పాప్అప్ అనాల్సిన అవసరం లేదండి, కొన్ని వచ్చినా సరిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతుండాలండి, ఇంకేమైనా ఉన్నా కూడా పాప్ అవుతుంటాయి. ఇవైతే అయినాయండి, ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూడండి, 1-2 కాలేదు, ఏం కాదు, మనం మిక్సీ పెడతాం కాబట్టి సరిపోతుంది. వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఇలా అయ్యాయి. సో పేలాల పిండికి పేలాలు అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బెల్లం మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు ఈ పేలాలు కొంచెం చల్లారినాక వీటిని మిక్సీ పెట్టాలి. వీటితో పాటు బెల్లం కూడా మిక్సీ పెట్టాలి. ఆ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు. ఇవైతే ఉడికిపోయాయండి. సో నేను దీన్ని ఇట్లా ఏదైనా జాలి గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇవైతే చల్లారాయి, వీటిని నేను ఇప్పుడు మిక్సీ పెడతాను. ముందుగా పేలాలు ఒక్కటే పిండి పట్టాలండి. పేలాలు అయితే పట్టేసాను, ఈ మాత్రం బడ్స్ ఉంటే చాలండి. మొత్తం ఇందులో వేసేయద్దు, కొన్ని ఉంచుకోవాలి బెల్లంతో కూడా మిక్సీ పెట్టడానికి. సో వీటిలోకి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. వీటిలోకి అయితే బెల్లం యాడ్ చేస్తున్నాను. ఎవరికి స్వీట్నెస్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. నేనైతే దీంతో పాటు 4 యాలకులు కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము. మిక్సీ పట్టేయాలి ఇప్పుడు వీటి. ఇప్పుడు ఈ 2 మిక్స్ చేసుకోవాలి. పేలాల పిండి అయితే రెడీ అయిందండి. నేనైతే నైవేద్యానికి పొడియే పెడతాను, చాలా వరకు పొడియే పెడతారు. సో వీటిని ఉండలు కూడా కట్టుకోవచ్చండి, ఏం లేదు. దీనిలో డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఏం చేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసి కాగుపెట్టిన పాలతోటి ఉండలు కట్టుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా నేను పూజ అయిపోయినాక చేస్తాను. ప్రజెంట్ అయితే ఇదే పెడుతున్నాను నైవేద్యానికి. గుగ్గిలు అయితే ఉడికినాయి. సో నెక్స్ట్ దీనిలోకి అయితే ఆనియన్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు కొంచెం లైట్గా సాల్ట్ వేసి తాలింపు పెట్టేసుకోవాలి.
రీసెంట్ గా ఊరికి వెళ్ళాను కదండి, వచ్చేటప్పుడు మా అత్తయ్య ఫెస్టివల్ కోసమని పూలలు ఇచ్చి ఇచ్చింది. ఇవి మా టెంపుల్లో కాసిన ఫ్లవర్స్ అండి. ఇవి శ్రీ మహావిష్ణుకి చాలా ప్రీతి పాత్రమైన ప్రసాదం అండి. సో తొలి ఏకాదశి రోజు నైవేద్యంగా ఇవి పెడతారు. మా సబ్స్క్రైబర్స్ కి కూడా నేనైతే నాకు తెలిసినంతలో ఇలా సెలబ్రేట్ చేస్తున్నానండి తొలి ఏకాదశి. మరోసారి మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.